యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా కళాభివందనాలు. రేపు 21 అక్టోబర్ ఫ్లాగ్ డే సందర్భంగా సిద్ధార్థ అనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేత సిఐగా పనిచేసే అతని ఒక కళా కళ్ళపైన ఉన్న అభిమానంతో పోలీస్ వ్యవస్థలో జరిగే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సినిమా చూస్తున్నారు రియల్లీ ప్రజెంట్లీ మనం ఎన్నో సినిమాలు చూస్తాము చూస్తున్నాము చాలామంది పోలీసులు నెగిటివ్ క్యారెక్టర్ చూపించడం వాస్తవంగా ఏంటి అనేది చెప్పకుండా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీస్తున్నారు. బట్ అది సమంజసం కాదేమో. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. నిజాన్ని బయటకు రాగలంటే ఎన్నో సిచ్యువేషన్లు ఎదుర్కొంటూ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ కేసెస్ సాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఎదుర్కొనే ఎన్నో కష్టాలు, ఓ దిక్కు పొలిటికల్ ప్రెషర్, ఓ పక్కన పై ఆఫీషియల్స్ ప్రెషర్స్. సో ఇన్ని నలిగిపోతూ అంటే మనిషికి మన వక్రంగా కనబడే సరైన పోలీసు వీళ్ళు, బట్ వాళ్ళకి నిజమైన. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి అంటే బాగా తీయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న కష్ట నష్టాలు బాధలు అన్నీ బాగా విజువలైజ్ చేసుకొని సీన్ చేసుకొని చేయాలని సిద్ధార్థ గారిని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు మ్యూజిక్ అండ్ లిరిక్ రైటింగ్, అదేవిధంగా సింగర్గా మా వర్కపల్ల యాదగిరి చేస్తున్నాడు. నిజంగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ మన వర్కపల్ల యాదగిరి. నేను ఒక పాట విన్నాను, సూపర్, చాలా బాగుంది, అర్థాలు చాలా మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్. డెఫినెట్గా మీరు సంఘర్షణ టైటిల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా వాళ్ళకు సందర్భోచితంగా వాళ్ళ యాప్ట్ సబ్ టైటిల్ అనిపిస్తుంది. ఈ సినిమాను న్యాచురల్గా తీయాలని, నిజంగా ఎలాంటి ఎఫెక్ట్స్లు లేకుండా, ఎలాంటి ఫ్యాక్షన్ అంటే ఐ మీన్ ఫిక్షన్స్ డ్రామా లేకుండా పోలీస్ పోలీస్ అనే సాంగ్ను నేను లాంచ్ చేయడం జరిగింది. మీరు అందరూ బాగా ఆదరించి ఈ సినిమాను అంటే హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అదే ఈ సినిమా డైరెక్టర్ కు డైరెక్టర్కి, అదేవిధంగా ఈ టీమ్స్ గ్రూప్ ఐ మీన్ టీమ్కి అందరికీ నేను విషయం చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ బ్లెస్. అందరికీ నమస్కారం. ఐఎమ్ సిద్ధార్థ్. ఐఎమ్ 2007 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రజెంట్ రాచకొండ కమిషనర్. నేను సంపంగి సినిమా అప్పటి నుంచి నేను సానాయదిరెడ్డి సార్ని ఫాలో అవుతున్నాను, సారి అభిమానిని. ఈరోజు నా సినిమాను అంటే నేను కూడా సినిమాల నుంచి ఎప్పటి రావాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అది అప్పట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల అది పాసిబుల్ కాలేకపోయింది. ప్రస్తుతం నేను పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని నా ప్యాషన్ సినిమాని రెండు సింక్రనైజ్ చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఓటీటీలో కానీ, వెబ్ సిరీస్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడ చూసినా కానీ పోలీస్ అంటే సూపర్ కాప్ అంటే మనిషి చేయలేనివి కూడా చూపిస్తుంటారు మన సినిమాలలో. మరి అదేవిధంగా సేమ్ నెగిటివ్ రోల్స్లో ఉంటారు. కానీ ఆ రెండు ఏది అనేది నిత్య జీవితంలో పోలీస్ అనేది రెండు పాసిబుల్ కావు. అసలు పోలీసు ఎలా ఉంటారు అనేది పబ్లిక్ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే సినిమాలో ఏది చూపెడితే అదే అని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు. దయచేసి అంటే వాళ్ళ జనాలకి తెలియడం కోసం అని చెప్పేసి మా టీమ్ను మేము ఒక మంచి సినిమాని వాస్తవంగా పోలీసు ఎలా ఉంటాడు, పోలీసు బాధలు ఎలా ఉంటుంది, సామాన్య ప్రజలకి పోలీస్ అనేది పోలీసింగ్ ఎలా ఉంటుంది, బేసిక్ పోలీసింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించాలని అనుకుంటున్నాము. మమ్మల్ని మా టీంని అందరూ ఆదరిస్తారని, వాస్తవంగా పోలీసు అనేవాడు వాని కష్టాలు వాని జీవితం ఎలా ఉంటుందో అందరూ చూసి ఆదరిస్తారని, ఆ పోలీసు వ్యవస్థను కూడా అదేవిధంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటుంది. మాకు అవకాశం ఇచ్చిన స్థాన యాదరి గారిని అభినందనలు, థ్యాంక్స్, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. హాయ్ అందరికీ, నేను వరకు ప్లాదగిరి.
ఈరోజు మా సంఘర్షణ మూవీ ఫస్ట్ సాంగ్ పోలీస్ సాంగ్, పోలీస్ పోలీస్ అనే సాంగ్. మా గురువుగారు, మా మెంటర్ సానాయదిరెడ్డి సార్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సార్ అడగగానే ఒప్పుకున్నారు, ఎన్ని పనులు చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు. నా పాట అంటే నేను మ్యూజిక్ చేసే సినిమాకి ఆయన పాట ఫస్ట్ టైం లాంచ్ చేసేది. సో చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.